కథా ప్రపంచంలోని శ్రుతులకు ఈరోజు వినిపించబోయే కథ పాలగుమ్మ పద్మరాజు గారు రాసిన పుల్లి రంగనాథం డ్యామ్ పక్కన కూర్చున్నాడు నీరు లుంగలు చుట్టుకుంటూ డ్యాము యువతలకి దూకుతోంది కాలువ అవతల జనపచేలు పచ్చగా పూసి ఉన్నాయి పొరుగురు సంత నుంచి జనం తిరిగి వస్తున్నారు రంగనాథంకేమీ తోచడం లేదు ఈసారి అతనికి ఆ పల్లెటూరు దిగులుగా ఉంది అందులో పొద్దున పుల్లి గొడవ చూసినప్పటి నుంచి పుల్లి అతని తాతగారింట్లో దాసి అతని చిన్నతనం నుంచి కూడా ఇంట్లో మనిషికన్నా ఎక్కువగా ఉండేది అతని చిన్నతనంలో ఎత్తుకు తిరిగేది అతనికి పాలిచ్చిందట కూడాను తల్లి చెబుతూ ఉంటుంది పుల్లి నవ్వితే చాలు ఇంట్లో పిల్లలందరూ ఏడుపులు మానేసేవారు ఒకసారి పుల్లి ఎత్తుకుని నలిపి పారేస్తే అంటే పుల్లి మెల్లగా ఎత్తుకోదు ముద్దుగా అటూ ఇటూ ఊపేస్తూ కితకితలు పడుతూ ఎత్తుకుంటుంది పిల్లలు పకపకానవుతారు ఆమె కలకలలాడుతూ వస్తుంది చురుగ్గా చలాకీగా చూస్తుంది నలభై ఏళ్లు పైపడ్డా ఆమెలో చురుకుతనం తగ్గలేదు రంగనాథం మేనమామల ఇంటికి రావడానికి పుల్లి ఒక పెద్ద ఆకర్షణ ఆమెతో ఎన్నాళ్ళైనా కబుర్లు చెప్పుకుంటూ గడిపేవాడు అందుకని మేనమామల ఊరంటే అతనికి ఎంతో సరదా ఎన్నాళ్ళును పొద్దున అతను కళ్ళారా చూసిన గొడవంతా అతని మనసులో అల్లకల్లోలంగా నిండి ఉంది అతనికి అన్నిటి మీద కోపంగా ఉంది పుల్లి మీద పిల్లెంకడి మీద ఆ ఊరి మీద పుల్లి మొగుడు మీద పుల్లి మొగుడు దూరాన కనపడ్డాడు మీద మూట ఎత్తుకుని కాలం వలుపు తిరిగాడు దారి పక్కన ఉన్న మరిచెట్టు కింద ఎవరితోనూ ఒక క్షణం మాట్లాడాడు పక్కన బియ్యపు మర ఆఖరి పొగ గుప్ప గుప్పు వదిలి ఆ వేళకి పని చాలించింది ఇంతలో పుల్లి కూడా కాలం మలుపున కనపడింది మొగుడు పెళ్ళాము కబుర్లు చెప్పుకుంటూ వస్తున్నారు ఎలా చెప్పుకోగలుగుతున్నారో అతనికి చాలా ఆశ్చర్యం వేసింది ఇంత గొడవయ్యాక పిల్లెంకడు వచ్చి అతను పక్కన కూర్చున్నాడు పాలు పితికి అప్పుడే దూడల్ని వదిలాడు వెనక ఉన్న పశువుల సావడిలో దూడల కాళ్ల చప్పుడు పొదుగుల కోసం వాటి ఆబా ఆవుల ఆకలి అరుపులు రంగనాథం విన్నాడు వెనక్కి తిరిగి చూశాడు ఎర్రటి ఎండ మామిడి తోట మీదకి పాకింది మామిడికాయలు ఆ వెలుగులో స్పష్టంగా కనపడుతున్నాయి పిల్లెంకడి గుడిసెలోంచి పొగ లుంగల్ లుంగలుగా ఆకాశంలోకి వ్యాపిస్తోంది పిల్లెంకడి వైపు చూశాడు పిల్లెంకడు నలభై ఏళ్ళు దాటిన నవ్వు ముఖంతో అప్పుడే పెళ్ళైన కుర్రవాడిలా ఉంటాడు సరదాగా నిర్లక్ష్యంగా చుట్టకాలుస్తూ చూస్తాడు అతడు పుల్లి పుల్లి మొగుడు సంత నుంచి వస్తూ ఉండడం చూశాడు రంగన్న బాబో రాలేదే మామయ్య చాలా చూశాడు నువ్వు అమ్మాయి అత్తారేమోనని వీల్లేకపోయింది అమ్మకి ఒంట్లో బాగోలేదు రంగనాథం విసుగ్గా అన్నాడు ఆ ప్రశ్న అతను వచ్చిన తర్వాత ఈ రెండు రోజుల్లోనూ అందరూ తలా ఒకసారి అడిగారు మొదట అత్తయ్య తరువాత మామయ్య పుల్లి పుల్లి కూతురు అంతాను పుల్లి పుల్లిమొగుడు దగ్గరగా వచ్చారు పుల్లి మొగుడు ఆగకుండా తిన్నగా వెళ్ళిపోయాడు పుల్లి ఆగింది అంది అబ్బాయి తలంటు పోసుకుందిగా అన్నాడు పొద్దు అతంది పుల్లి చిన్నప్పటి నుంచి అబ్బాయినే పిలిచేది ఆ వేళ మాత్రం రంగనాథానికి ఏదో వెగటుగా అనిపించింది ఆ పిలుపు ఇవాళ వద్దు రేపొద్దున నువ్వు వెళ్ళు నేను వెనకాల వస్తాను పుల్లి పిల్లెంకడు ఒకరి ఒకరు చూసుకున్న చూపు అతడు చూశాడు ఉక్కిరి బిక్కిరైపోయాడు ఈ లోకంలో సిగ్గు అనేది ఎక్కడా లేదా అనిపించింది అతనికి అమ్మాయి సుగుతుంటుంది నీకోసం అంటూ పుల్లి వెళ్ళిపోయింది ఇదివరకు ఎన్నోసార్లు పుల్లి అటువంటి మాటలు సరదాగా అంటూ ఉండేది కానీ ఈవేళ అంత తలకిందులుగా అయిపోయింది అతన్ని అతని భార్యను పుల్లి చిన్నప్పటి నుంచి ఎత్తుకొని తిప్పింది చిన్నప్పుడే ఇద్దరి చేత తమాషా మాటలన్నీ అనిపించేది పెళ్ళవుతుందని ఆమె చిన్నప్పుడే నిశ్చయించుకుంది తన తల్లికి మేనమామకి అత్తకి అందరికీ ఆమె నచ్చ చెప్పింది పెళ్ళంతా పుల్లి చేతుల మీదుగానే జరిగినట్టుగా జరిగిపోయింది పుల్లి లేకపోతే రంగనాథానికి తన మేనమామల ఇంట సగం సరదా కూడా లేదు తన తల్లికి తన మేనమామకి దెబ్బలాట నుంచి పుల్లి తప్ప అతనికి ఊళ్ళో మరొక ఆత్మబంధువు ఎవరూ లేరు తల్లికంటే ఎక్కువగా చనువైంది ఆమెతో అతను ఆలోచిస్తూ లేచి ఇంటివైపు బయలుదేరాడు పొద్దున్న జరిగిందంతా జ్ఞాపకం తెచ్చుకున్నాడు పొద్దున్నే అతను బయలుదేరి పొలం వైపు వస్తున్నాడు ఈడిగపాలెంలోని ఒక పెద్ద గుంపు అడ్డదిడ్డంగా నిలబడి కూర్చొని ఉన్నారు అతనికి అసలు గుంపులంటేనే అసహ్యం తప్పుకుని మరొక దారి వెంట పోదాం అనుకున్నాడు అంతలో పుల్లిముఖం కనపడింది ఆమె పక్కన పిల్లెంకడున్నాడు ఈడిగ పెద్ద ఒక ఎత్తు అరుగు మీద కూర్చున్నాడు గుంపుకి యువతలుగా మూడు కావిళ్లతో కొత్త కళ్ళు ఉంది రంగనాథం కుతూహలం కొద్దీ ఆగి నిలబడ్డాడు పుల్లి మొగుడు నిలబడి చెబుతున్నాడు అదేమో మొన్న సందిటెల మా అయ్యగారి పొలం పోయింది ఎంచోపుడికి రాకపోతే నాకు ఇసిగేసింది పెద్ద కూరది మంచం మీద ఉంది చిన్న దానికి వంట రాదు డ్యామకాడు తోటలో మామయ్యగారి దోళ్లసాలుంది అక్కడికి వెళ్ళాను చీకట అడుతుంది అప్పుడే చూశానండి అతని ముఖం మొద్దులా ఉంది అతని మాటల్లో ఉద్రేకమేమీ లేదు అతని చూపుల్లో కోపం లేదు తనని అనవసరంగా ఇంతమంది ముందు నిలబెట్టి బాధపడుతున్నట్టుగా అస్తమితంగా నిలబడ్డాడు ఏటి సోతా పెద్ద అడిగాడు అది అదెవరు మా పుల్లిదీను పిల్లంకడు చీకట్లో గడ్డిమేట పక్కని దగ్గరగా కూర్చొని ఉన్నారు ఆడేమో దాని పక్కలో ఏలెట్టి పొడిచాడు అది నవ్వింది నువ్వేం చేశా ఏం చేయమంటారు కోపంగా రా ఇంటికి డొక్కలు అన్నాను ఎరగదన్నావా లేదండి ఎలా ఎరగదన్నను అందరూ నవ్వారు పుల్లి పిల్లంకడు కూడా నవ్వారు పుల్లి మొగుడు కంగారుపడి తాను కూడా నవ్వాడు రంగనాథానికి చటుక్కున పడిపోయి బొప్పి కట్టినంత బాధ కలిగింది పుల్లి ఇలాంటిదని ఇంతవరకు అతనికి తెలియలేదు అతడు తొందరగా ఇంటికి మళ్ళీపోయాడు ఇంటికి వెళ్లే సమయంలో అతన్ని చూసి నరసన్న పరిగెత్తుకుని వచ్చి నమస్కరించాడు అతడంతగా తాగిలేడు రంగనాథం ఏమీ ఎరగనట్టుగా అడిగాడు ఏంటి గొడవ పుల్లికి పిల్లంకడికి తప్పేశారండి ఎందుకు ఎందుకేటండి తమకు తెలియందే ఉంది ఆడికి దానికి సంబంధం ఉందండి ఎన్నాళ్ళ నుంచి అబ్బో శానాళ్ళ నుంచండి నరసన్న అతని పక్కన నడుస్తూ వస్తున్నాడు రంగనాథానికి ఇంకేమడగాలో తోచలేదు కానీ ఇంకా ఏదో తెలుసుకోవాలని అతనిలో ఒక పక్క కుతూహలం మాత్రం లేకపోలేదు పుల్లి ఇలాంటిదని నేను అరగను అయ్యి బాబోయ్ దానికి ఏమండి ఏదో ఒక లోటు అనుకోండి ఎవరికి లేదు చెప్పండి మరి పుల్లంటే పుల్లే దానికి సాటెవరొత్తారు అయినా ఇటువంటి పనే మంచి చెడ్డ ఉండొద్దు అలాగంటే అలాగండి బాబు దాని మొగుడు చూశారా మీ తాతయ్య కట్టు పెట్టరు దానికి ఆడికి బుర్రలేదు ఎందుకు పనికిరాడు మనంకది ఏం చేస్తుంది చెప్పండి వాడు ఒట్టి రాయి అయినా బాబు అసలు అసలేమన్లేవండి సొక్క బాగా తగిలితే ఇంక ఒళ్ళు తెలవదు అలాంటప్పుడు ఇంకా నీదేనాది అన్న మాట ఉండదు బావయ్య ఏమైతేనే పొల్లి లాంటి మనిషి మళ్ళీ లేదు ఎన్ని లోకాలు ఎతికినా సరే అది అలా చాలు ఒక్క సూపు చాలు మరి ఇన్నాళ్ళు బట్టి ఈ సంగతి తెలియకే ఊరుకున్నారా దాని మొగుడొచ్చి పెద్ద దగ్గర అల్లరి పెట్టాడండి పెద్ద అయ్యాలు ఊరిపోతున్నాడు అందుకని పొద్దున్నే కొడగట్టం రంగనాథం ఇదంతా ఆలోచించుకున్నాడు తనకివన్నీ తెలియదు కనుక పుల్లిని గురించి గొప్పగా అనుకున్నాడు ఇన్నాళ్ళు ఇవన్నీ తెలిసాక పుల్లిని అంత గొప్పగా పొగుడుతున్నారెందుకు వాళ్ళంతా నీచులని నీతి అవినీతి లేనివాళ్ళని రంగనాథం నిశ్చయించుకున్నాడు ఇంటికి వచ్చిన తర్వాత అతని భార్య తలంటు పోసుకోమని ఎంతో బలవంతం చేసింది అతను పోసుకోనంటే పోసుకోనని మొండి పట్టాడు అతడు దక్షిణం వైపు పెరట్లో మల్లెపందిరి కింద పక్క వాల్చుకుని పడుకున్నాడు గోడావతల వైష్ణవుల ఇంట్లోంచి ఏదో కమ్మని వాసన కొట్టింది మంచం అడుగున అప్పుడే నీరు జల్లిన నేల మత్తు వాసన కొట్టింది మల్లె స్వచ్ఛంగా చల్లగా తెల్లగా ఒత్తుగా పూశాయి రంగనాథం చాలా చిరాగ్గా ఉన్నాడు ఇంట్లో పుల్లి వచ్చి మంచం పక్కన నిలబడింది అతడు లేచి కూర్చున్నాడు రాబాబు తలంటుకుందు గాని అని మెల్లగా పడుతున్న గొంతుకుతో అంది పుల్లి నేను పోసుకోను అంటూ రంగనాథం మళ్ళీ పడుకున్నాడు పుల్లి అతని చేయి పట్టుకుని మందలిస్తున్నట్టుగా లేవదీసింది మీ మామయ్య పెట్టు పేచి అంతేగాని నా దగ్గరే లేలే నీళ్లు మరిగిపోతున్నాయి ఆమె అతనింకా వస్తాడన్నట్టు ధీమాగా వెళ్ళిపోయింది రంగనాథానికి లోపల చాలా చిరాగ్గా ఉంది ఆమె చనువు ఆమె బలవంతం ఆమె ధీమా అతనికి చాలా కోపం కలిగించాయి అయినా అతను లేచాడు తువ్వాల కట్టుకొని నీళ్ల సావిట్లోకి వెళ్ళాడు అతని భార్య పుల్లి అక్కడ అన్ని సిద్ధం చేసి అతని కోసం ఎదురుచూస్తున్నారు తలంటు పోస్తూ పుల్లి ఎన్నో మాట్లాడింది అతని తల్లి గురించి అడిగింది చిన్ననాటి ఎన్నో చెప్పింది రంగనాథానికి ఏదో ఈసు గొంతుకు దాకా పొంగింది కానీ అతను ఏమీ సమాధానం చెప్పలేదు పుల్లి స్పర్శకు అతని శరీరం మైలపడిపోయినట్టు ముడుచుకుపోయింది తక్షణం లేచి ఎవరినో ఒకరిని మీద నెత్తురొచ్చేలాగా గుద్దాలనిపించింది కానీ అతను చెయ్యి కాలు కదపకుండా అట్లాగే తలంటించుకున్నాడు అతనికి ఆవేళ భోజనం సహించలేదు అతడు అల్లుడుతనం సాగిస్తున్నాడని మేనమామ అనుకున్నాడు ఏరా మీద కోపం వస్తే వచ్చింది తిండి మాత్రం సరిగ్గా తినివే కోపం ఎవరి మీద ఏమోలే మీ అమ్మకు వచ్చిందిగా మా మీద రంగనాథం ఇక ఏమీ సమాధానం చెప్పలేదు భోజనం అయిన తర్వాత మళ్ళీ దక్షిణ పెరట్లో మంచం మీద పడుకున్నాడు చీకట్లో అతనికి ఆకాశం ఒక్కటే కనిపిస్తోంది మల్లె వాసన ఏదో పూర్వలోకాన్ని స్మరణకు తెస్తోంది అతనికి తక్షణం ఆ ఊరు వదిలి ఎక్కడికో వెళ్ళిపోవాలనిపించింది పుల్లి ఒక చేత్తో దీపము రెండో చేత్తో ఇంకో పట్టెమంచము పట్టుకుని వచ్చింది అతని మంచం పక్కన వాల్చింది దీపం గుమ్మం మీద పెట్టి రెండు పరుపులు రెండు చంకల్లోనూ మోసుకువచ్చింది వాల్చిన మంచం మీద పక్క వేసింది రంగనాథం కదల్లేదు ఆమె దగ్గరగా వచ్చి నిలబడింది లే దానిమీద పడుకో పక్కెత్తాను అంది అతను సమాధానం చెప్పకుండా పక్క వేసిన మంచం మీదకి దొర్లాడు ఆమె రెండో మంచం మీద పక్కలేస్తూ ఉంటే అతని భార్య గుమ్మంలోకి వచ్చి నిలబడింది పక్క వేయగానే వచ్చి పక్క మీద కూర్చుంది ఏమండి పుల్లిని మన ఊరు తీసుకుపోదామా అంది మాట్లాడు రాంగన్నబాబు మేమెందుకు పనికొత్తానులే పట్టవోసం మరి ఆ అమ్మాయి కనుక మా మీద అల్లాగంటది అని అమ్మాయి నిమిరింది అమ్మాయి పడుకొని పుల్లి చెయ్యి బుగ్గ మీద పెట్టుకుంది నువ్వెందుకు వస్తావు నిన్న అసలు మామయ్య వదులుతాడా అదిగాక నీకెన్నున్నాయి ఓ పక్క పిల్లెంకడు అతను ముక్క బాగా ఎత్తి పొడుస్తున్నట్టుగా కోపంగా అన్నాడు సాల్లేదు నేర్చుకుపోయావు కాలం కాదు మరి నువ్వు రమ్మను నేనిప్పుడు నీ కూడా వచ్చేస్తాను అంత నేను ఈ రాత్రి ప్రయాణమై వెళ్ళిపోవడం లేదులే మొత్తం మీద రంగనాథానికి తనేదో కాని మాట అని పుల్లికి లోకువైపోయినట్టుగా అనిపించింది అసలు పిల్లెంకడు గొడవ ఎత్తకుండా ఉండవలసింది పుల్లి మరి అత్తయ్య ఒక పెద్ద గంగాళం కొందే పొద్దున్నే దాని నిండా నీళ్లు పోసుకొని ఉంచుకుంటాం సాయంత్రం దాకా సరిపోతాయి ఒకసారి తీసుకురా అబ్బాయి లేకపోతే నన్ను తీసుకెళ్ళినా సరే తోడబుట్టు వాళ్ళకి ఇలా మాటామంతి చెడిపోతే బాగుండదు నేను కలుపుతాను నేను నేనిలాగన్నానని అమ్మతో అను మామయ్య పోనీ రమ్మని రాయకూడదు అంత పట్టుదలెందుకో రాస్తే వస్తుందా ఏమిటి ఇద్దరికీ పట్టుదలే ఇందులో తక్కువెవరు అంది అతని భార్య ఆ సంభాషణ అకారణంగా చనువులోకి దిగిపోతోంది అతను నిద్రొస్తున్నట్టుగా నటించాడు పుల్లి అతని వైపు చూసింది అతను కళ్ళు మూసుకున్నాడు అంతేలే నేనింక అవతలికి వెళ్ళిపోవాలన్నమాట పట్టవాసంలో చాలా నేర్చుకున్నాడు బాబు మాట్లాడతా మాట్లాడతా కన్ను అన్నాడు చూశావా అమ్మాయి అమ్మాయికి ఏమి తెలవదు ఎర్రిమా లోకం పుల్లి అమ్మాయిని ప్రేమగా దగ్గరికి తీసుకుంది రంగన్న బాబు పెద్దోడైపోయాడు చిన్నప్పుడు అత్తమానం ఏడిపోయిన ఆయన ఎత్తుకోలేక చేతులు అడిపోయేవి పెద్దోడై పెద్ద పనిలోకి వెళ్తే ఎంతలా మారిపోతారో చూడు మగోళ్ళు అయినా రంగన్న బాబు రంగన్న బాబే వజ్రం మాణిక్యం ఏం బాబు ఓస్ నిద్రే పోతలే పెద్ద కూర దానికి జ్వరం అమ్మాయి పోతాను పురుగు పుట్టర వస్తాయి దీపం కిటికీలో పెడుతున్నాను రంగన్న బాబు మా పిల్ల మంచిదేనా అబ్బో నిద్ర పెళ్ళికి ముందు నువ్వు మాటలన్నీ నాకు గుర్తున్నాయిలే ఏం బాబు ఏడాదాకా ఈ ఊరు రాకుండా ఎలాగున్నా మా ఊసు మర్చిపోయినావా పోతన్న పోతన్నలే మళ్ళీ పొద్దున్నే రావాలి పుల్లి వెళ్ళిపోయింది రంగనాథం కళ్ళు విప్పాడు నిద్ర వస్తుందా అంది భార్య అన్నాడు అతని తలకింత దిండ్లు సరిచేసి ఆమె కూడా పక్కన పడుకుంది అతనికి ఎన్నో దృశ్యాలు జ్ఞాపకానికి వచ్చాయి ఇదివరకు దాకా పుల్లి అతనికి ఆరాధ్య దేవత ఆమెతో అతడు చెప్పని రహస్యమే లేదు దేనికైనా సరే ఆమె మీద ఆధారపడేవాడు ఆమెతో చెప్పుకుంటే అతని మనసులో బరువంతా తీరిపోయినట్టుగా ఉండేది ఇక్కడికి వచ్చే ముందు ఆమెతో ఎన్నో మాట్లాడాలనుకున్నాడు తన తల్లికి తన మేనమామకి మధ్య మనస్పర్ధలు పెరిగిన తరువాత అతని పరిస్థితి ఇరుకులో పడింది తన భార్యకి తన తల్లికి మధ్య ఈ తగాదా ఛాయలు కొద్ది కొద్దిగా పాకడం ప్రారంభించాయి వాటికన్నిటికీ పుల్లి పరిష్కారం చూపించి తీరుతుందని అతను గంపడాస్తో ఈసారి వచ్చాడు పొద్దున సంగతి అంతా కళ్ళారా చూసిన తర్వాత అతనికి పుల్లి మీద తీరని ఈసు కోపం వచ్చాయి తనని ఇన్నాళ్ళు ఆమె మోసగించినట్టు అతనికి అనిపించింది ఆమె ఇలాంటిదని ఇన్నాళ్ళు ఎందుకు తెలియలేదు అతని భార్య పక్కన మెదిలింది ఆమె స్పర్శ అతని కొంచెం ఉక్కిరి బిక్కిరిగా ఉంది ఆమె అంది ఏమండి పుల్లిని మనం తీసుకువెడదామా దాన్ని అడిగానండి అది మీరు సరే అంటే వస్తా అత్తయ్య కూడా ఏమనదు ఎందుకు ఎక్కడికి రంకుముండా చాలెద్దురు ఏం మాటలు పొద్దున గొడవంతా విన్నావుగా ఏదో దాని గొడవ దాంది మనల్ని ఏమన్నా అది బాధించిందా పోని ఇదేమన్నా కొత్త విషయం కనుకనా దాని మొగుడు అసలు మొద్దవుతారం చాలే ఊరుకో నాకు నిద్ర వస్తుంది ఆమె కాసేపు అలాగే పడుకుని తరువాత లేచి పక్క ఉన్న మంచం మీదకి వెళ్ళిపోయింది అయితే ఈ సంగతి అందరికీ తెలుసు నువ్వు తనకే తెలీదు ఏమిటి చింత తన భార్యకు తెలుసు అయినా ఎంత చనువుగా ప్రేమగా పుల్లి పక్కన కూర్చుని మాట్లాడుతోంది ఈ పల్లెటూళ్ళలో ఇంతే నీతే లేదు సంఘం అంతా కుల్లి పాడైపోతోంది పోతోంది ఏమి ప్రమాదం లేనట్టుగా ఈ సంగతి అంత ముఖ్యమైనది కానట్టు అంతా మాట్లాడతారే అతనికి క్రమంగా ఆలోచనలు చెదిరిపోయి తన్ను లేకుండా తిరుగుతున్నాయి పట్నంలో చక్కగా దుస్తులు ధరించిన స్త్రీలు వాళ్ల తెలివితేటలు ఎంత చనువైనా కొంచెం దూరంగా అట్టేపెట్టే సంస్కారం ఓ పక్కన పల్లెటూర్లు గడ్డి పక్కన వ్యభిచారాలు ఆ విషయమై సిగ్గుపడకుండా అతని నిర్లక్ష్యంగా మాట్లాడటం సంస్కారం లేని మూటుతనం రెండో పక్కన కలగా పొలగంగా అతని మనసులో దొర్లిపోతున్నాయి అతనికి క్రమంగా నిద్రపట్టింది అది పల్లెటూరో పట్నవాసమో చెప్పడానికి వీల్లేదు పెద్ద చింత ఉంది దాని కింద రేడియో పాడుతోంది ఒక టేబుల్ చుట్టూ పది పదిహేను మంది కూర్చుని టీ తాగుతున్నారు అందులో తక్కినవారెవరో అతనికి గుర్తులేదు అతని పక్కన ఒక యువతి కూర్చుంది ఆమె ముఖం ఎలా ఉందో కూడా అతనికి స్పష్టంగా తెలియడం లేదు ఆమె మాత్రం ఆదర్శప్రాయ ఆమె హృదయం అతి విశాలమైంది ఆమెకు ఈ లోకంలో తెలియని విషయమే లేదు కానీ ఆమెతో ప్రస్తావించిన విషయం ఏమిటో అతని గుర్తులేదు అతని మనసు దూది పింజల ఉద్రేకంతో పైకి ఊబికింది కొంతసేపయ్యాక ఆమె అతడు ఒక కాలువ గట్టు మీద నుంచి నడిచిపోతున్నారు అంతా సినిమాలో చూసే దృశ్యంలాగా ఉంది నీటి మీద కలువ ఆకులున్నాయి నీటిలో కలువ పువ్వులున్నాయి చటుక్కున కాలువ చెరువులా అయిపోయింది పక్కన ఒక కొత్త గడ్డిమెట కనపడింది ఇద్దరూ ఆ గడ్డిమెట పక్కకు పోయి కూర్చున్నారు అతడు ఆమె పక్కలో వేలు పెట్టి పొడిచాడు ఆమె విరగబడి నవ్వింది అతడు ఆమెను గట్టిగా కౌగలించుకున్నాడు పక్కనే అక్కడ ఆవులు కదిలిన ధ్వని పుల్లి అన్నాడు ఇంకా గట్టిగా కౌగలించుకుంటూ రంగన్నబాబుకి బాబుకి అంది పుల్లి అతన్ని మెల్లగా నిమురుతూ అతని ఒళ్లంతా దూదిలా తేలిగ్గా అయిపోయింది పుల్లి చిన్నపిల్లలాగా పెద్ద తల్లిలాగా అతన్ని ఆవరించింది అందులో పుల్లెంకడున్నాడు ఇంతకీ చటుక్కున పుల్లిమొగుడు అన్నాడు రా మక్కెలు ఇరగదంతాను అని అతనికి ముచ్చెవటలు పోశాయి ఊపిరాడలేదు కిటికీలో దీపం మారిపోయింది అతని గుండెలు దడదడా కొట్టుకున్నాయి తడుముకుంటూ లేచి పక్క ఉన్న మంచం మీదకు పోయి తన భార్యని గట్టిగా అదుముకొని పట్టుకొని పడుకున్నాడు కథాప్రపంచంలోని ప్రపంచంలోని శ్రోతలు పాలగుమి పద్మరాజు గారు రాసిన పుల్లి కథ విన్నారు ఇంకో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు